Nelluru Jilla, Venkatachalam Police Station Vada, Mangalvaram Ratri High Tension Vatavarnam Nelakonde, Mandalam Loni, Gudluri Vari Palaniki Chendina, TDP Senior Neta, Puru Subbareddini, Polisulu Arrest Cheyadamto, Paristhitulu Udriktanga Marayi. Ee Vishayam Telusukunna TDP Nayakulu, Karyakartalu, Pedda Ettuna Police Station Vaddaku Cherukunnaru. Station Yeduta Baitayinchi, Polisula Tirunu Tappubadutu, Nirasana Vyaktam Chestu Ninadalu Chesaru. Maji Mantri Somireddi Chandramohan Reddy, TDP Rashtra Pradhana Karyadarshi, Kotamireddi Srinivasulu Reddy Kuda Akkadiki Cherukunnaru. Appatike Polisulaku, TDP Mandala Adhyakshudu, Gummadi Rajayyadav, Telugu Raitu Rashtra Pradhana Karyadarshi, Rapuri Radhakrishnamma Naidula Madhya, Vivadam Talettindi. Polisulu Vyavahara Shailipai, Somireddi Tivrasthayilo Mandipaddaru. Firyadu Chesina Srinivasarao Lekundane, Kesu Yela Namodu Chesarani Prashnincharu. Subbareddini Vicharistamani Cheppi, 7 Gantala Patu, Police Stationlo Nirbandhinchadam Sababu Kadannaru. Okanoka Dashalo Incharge CA Ramakrishna Reddy, Muttukuri SI Sivakrishna Reddy Lapai, Agraham Vyaktam Chesaru. Subbareddipai Yemani Firyadu Chesaro, Arji Chupinchalani Pattubattaru. Somireddi Adigina Prashnalaku, Polisulu Samadhanam Cheppaleka, Neelu Namilaru. Polisula Samakshamlone, Kondru Mixiri Colony Vasulu, Jarigina Vishayanni Cheppadamto, Polisulu Chesedemi Leka, Minnakondipoyaru. Subbareddini Vidichipette Varaku, Kadale Prasakte Ledani, Bhishminchu Kurchunnaru. Polisula Arachakalu Mitimiripoyayani, Somireddi Dvajamettaru. Mantri Kakani Andatone, Polisulu Ila Vyavaharistunnarani Duyyabattaru. Nityam TDP Netalapai Akrama Kesulu Banayinchi, Mantri Paisachika Anandam Pondutunnarani Vimarsincharu. Polisula Tiru Marchukokunte, Raboye Rojullo, Tivra Parinamalu Untayani, Ayana Hecharincharu. Ee Sanghatanato, Venkatachalam Police Stationlo, Sumaru 7 Gantala Patu, Tension Nelakondi. ఇతను సగం పైప్ లైన్ నడిపించాడు తప్ప అదే సుబ్బారెడ్డి నీళ్ళు ఇస్తే నీళ్లు లేకుండా మిక్సిడ్ కాలనీ పేదోళ్ళు షావట ఎవరు సెక్రటరీ కయ్యూమ్ షాప్ పగలు కొట్టినోడు ఇక్కడ ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆడకు పోయినాడు ఎలిబెట్టి నిలవన దగ్గరుండి పని చేస్తున్నాడు నిన్న ఆయన ఫ్లెక్సీ తీశారంట జనపల్లి పాలెంలో ఫ్లెక్సీలన్నీ పగిలిపోయి కంప్లైంట్ ఇచ్చి ఉంటే దిక్కులే ఏమైపోతుంది ఇది మాకేం అర్థం కావటం లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు రమ్మని సెక్రటరీని అడిగి రమ్మనండి సెక్రటరీని రమ్మని ఏం చేశాడో తప్ప చెప్పనండి నువ్వు పిలిపించావు కదా మాట్లాడాలని అతను ఎందుకు పిలిపించలేదు పిలిపించాను సార్ అతను ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్లో అంటే ఆరోగ్యం వస్తారా మీరు నేను వస్తాను రండి ఆరోగ్యం బాగాలేదు పదం రండి ఏమండి ఇంత తయారు ఇట్ట తయారు అంటే సుబ్బారెడ్డి ఎడపడి చావాలా వాడు వచ్చిందాక వాడికి ఆరోగ్యం బాగాలేదా ఏం చేయబోతున్నారు ఆయన వచ్చిందా సుబ్బారెడ్డి ఉండాలేడా పంపలు మునిగిపోతాయా ఏం చేస్తారు చేసుకోమంటే జైలుకి పంపించండి పంపించి కేసు పెట్టేసి పంపించండి మ్యాజిస్ట్రేట్ దగ్గర సరెండర్ చేయండి చేయమని మేము చెప్తానే ఉన్నాను ఏం పెడతావు పెట్టు నీళ్లు తాగేదానికి నీళ్లు ఇస్తే సుబ్బారెడ్డిని జైలుకి పంపిస్తావని చెప్పు మీరు చెప్పినట్టుగానే కేసు కట్టి కోర్టులోనే ప్రొడ్యూస్ చేస్తాం ఎందుకు కోర్టు ఎందుకు 353 కోర్టు చేసి తప్పేం చెప్పండి మీరైతే హ్యాపీగా ఉంటారా మీకు తాగేదానికి నీళ్ళు లేకపోతే వాళ్ళ మనుషులు పేదోళ్ళు అంటే మనుషులు కదా పశువులా పశువులా వాళ్ళు మంచి నీళ్ళు తాగకూడదు మూడు నెలలు అయితే తాగకూడదు ఎత్తి బొక్కలు వేసి చెప్తాది ఎంత మందిని బొక్కలు వేయమంటే అంతమంది ఏం కొమ్ములు వచ్చినాయి ఆ మంత్రికి మీరు పిలిస్తే టైలర్ సార్ పనికి మాలిన వాడి వాడికి బాగలేకుండా వచ్చింది వాడు ఒక ఏదో వాడు వదిలిపెట్టం చెప్పింది రాజగోపాల్ బ్యాచ్ ఒక 30 రోజులు ఆ తర్వాత ఇప్పుడు వీరంపల్లి బ్యాచ్ 50 రోజులు వీరంపల్లి బ్యాచ్ 50 రోజులు ఏందే ఇది నేను చెప్పే ఎస్పీ గారికి అయ్యా నెల్లూరు జిల్లాలో సర్టిఫికేట్ తీసుకున్నారు మీరు ఇప్పుడు
ఫోన్లో తెప్పించుకున్నావు, మీ స్టాంపు ఇక్కడ వేసావు నువ్వు అనా. నువ్వు ఏమంతా నువ్వు పైనుంచి దిగొచ్చా, నేను మంత్రి అయ్యేటప్పటికి నువ్వు చదువుకుంటావు చెడ్డీలేసుకొని, నేను మంత్రి అయ్యేటప్పటికి నేను సారా ఉద్యమం చేసేటప్పుడు బహుశా నువ్వు ఎలిమెంటరీ స్కూల్ సారా ఉద్యమం చేసేటప్పుడు నాకు తెలీదా, అతను సంతకం ఉండే చూపించు అన్నా, పెట్టించి జెరాక్స్ తెప్పించావు మేమందరం నెల తీసిన తర్వాత తీసుకో. శ్రీనివాసరావు, నేను కార్యదర్శిగా కుళాయిల నిమిత్తం ఏర్పాటు చేసిన పైప్ లైన్లకు ఈపూరు సుబ్బారెడ్డి కృష్ణారెడ్డి గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా తాగునీళ్ళు ఇచ్చేదానికి ప్రయత్నం చేశాడు. మర్డర్ కేసు కదా అది, అటెంప్ట్ మర్డర్, అటెంప్ట్ మర్డర్, అటెంప్ట్ ఉండే అటెంప్ట్. శివకృష్ణారెడ్డి గొప్ప ఏం సార్ ఉండవా, ఉండవు చదువునే చదువునే అట్లా ఈపూరు శ్యామాచారి మరియు భాస్కరాచార్యులు వారితో పైప్ లైన్ను తవ్వించి తన ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ అనుమతి లేకుండా కుళాయిలు ఏర్పాటు చేయటకు పైప్ లైన్ తవ్వుతున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా పైప్ లైన్ను తవ్వినందువలన లీకేజీలు ఏర్పడి నీటి సరఫరాకు అంతరాయం కలుగుతున్నది. ఇప్పుడు సుబ్బారెడ్డి ఈపూరు సుబ్బారెడ్డి అనువారు ఎలాంటి అనుమతులు లేకుండా త్రవ్వించడం మన నీటి సరఫరాకు అంతరాయం కలిగి గ్రామ పంచాయతీలో నష్టం కలిగించున్నారు. సుబ్బారెడ్డి త్రవ్వుతున్న సమయం నేను గ్రామ పంచాయతీ సిబ్బంది వెళ్ళి అక్రమంగా తవ్వుతున్న కుళాయిలు కొన్ని ఆపమనగా మమ్మల్ని దుర్భాషలాడాడు, విధులకు ఆటంకం కలిగించాడు. చట్టం ప్రకారం ఆయన సెక్షన్లు కూడా ఆయనే రాసేసాడు, 99 సెక్షన్లు. ఎందుకంటే అతని సంగతి తెలిసిందే కదా, పంచాయతీ ఆస్తులకు నష్టం జరగకుండా. 3 నెలలు నీళ్ళు అయిన దానికి బొక్కలు దొండి, 3 నెలలు మంచినీళ్లు ఆ మిక్సిడ్ కాలనీ పేదోళ్ళకి ఆపిన దానికి బొక్కలు దొండి. దారిదర్శిగా సదరు విషయమై పలుమార్లు ఈపీ సుబ్బారెడ్డికి తెలియపరిచినప్పటికీ లెక్క చేయకుండా గ్రామ పంచాయతీ తాగునీటి ఆస్తులకు నష్టం కలిగించేశాడు, తాగునీటి ఆస్తులకు నష్టం కలిగించాడు. కావున ఫిర్యాదును పరిశీలించి నష్టం కలగకుండా ఆస్తులకు నష్టం కలగ ఆయన అడిగిన ప్లీ లాస్ట్లో పంచాయతీ ఆస్తులకు నష్టం కల ఓకే సార్. సర్వేపల్లి నియోజకవర్గం అరాచకం రాజ్యం వెళ్తుంది. పోలీసులే మంత్రి ఏం చెప్తే అది, పోలీసులే చట్టాలని ఉల్లంఘిస్తున్నారు. దానికి చూసాము నిన్న ఇక్కడున్న గంగాధర్ సర్కిల్ ఇన్స్పెక్టరు అంతా మా వాళ్ళందరికీ వార్నింగ్లు ఇచ్చాడు, మా వాళ్ళందరిని అరెస్ట్ చేశాడు, నిన్న సస్పెండ్ అయిపోయినాడు. అంతకుముందున్న ఒక ఎస్ఐ 3 ప్రాణాలు తీశాడు. అంతకుముందున్న సిఐ వెంకటాచలం ఆ గుడ్లూరు వారిపాళెం కేసులో సస్పెండ్ చేయమని స్టేట్ ఎలక్షన్ ఎస్సీ కమిషన్ చైర్మన్ డైరెక్షన్ ఇస్తే ట్రాన్స్ఫర్ చేసి ఊరుకున్నారు. ఎన్ని ఘోరాలు నేరాలు ఎన్ని చేస్తారు. ఈరోజు గుడ్లూరు వారిపాళెంలో 3 మిక్స్డ్ కాలనీలో 3 నెలల నుంచి తాగునీరు రావడంలే,
చూసి సుబ్బారెడ్డికి చెప్పుకున్నారు వాళ్ళు. ఈపూరు సుబ్బారెడ్డికి వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, వాళ్ళ తాతలు జిల్లా బోర్డు మెంబర్గా ఉన్నోళ్ళు. ఆయన పోయి చూసి చూసి వాళ్ళకి చెప్తే మా దగ్గర డబ్బులు లేమని చేయలేమని సెక్రటరీ చెప్తే ఈయన గుంటలు తవ్విచ్చి వాళ్ళకు మస్తా గుంటలు తవ్విచ్చాడు. ఆ కొరవ పనులు చేయించి నీళ్ళు ఇప్పిస్తాను, నా డబ్బులనే ఖర్చు పెట్టుకుంటాను. నిన్న మొన్న డిపిఓకి ఎండిఓకి పిటిషన్ ఇచ్చి ఇది చేయండి, 3 నెలల నుంచి నీళ్ళు లేవని పిటిషన్ ఇచ్చాడు. అయితే వాట్సాప్ గ్రూపులు అన్నింటిలో పెట్టాడు. ఈరోజు ఏకోజాను అడపి కూర్చున్నాడు. ఆయన అవతల వైసీపీ నాయకుడికి కడుపు మండిందంటే 3 నెలల నుంచి మేము ఈగిపోతే, 3 ఏళ్ళ నుంచి ట్యాంక్ క్లీన్ చేయకపోతే ఈడిపోయి చేయిస్తాడా, మా ఓట్లు పోతాయి. వాడు సెక్రటరీ చేత కేసు పెట్టిస్తారు. ఎక్కడున్నాడు సెక్రటరీ కనపడ్డు. సీఏ ఏమంటాడు, సెక్రటరీని పిలిపించి నేను మాట్లాడేసేసి పరిష్కారం చేస్తాను. సెక్రటరీకి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకుండా వచ్చిందంట. ఇక్కడున్న కయూం బంకు వెంకటాచలంలో సెక్రటరీగా ఉండి మొత్తం గోల్మాల్ చేసినాడు. ఫండ్స్ అంతా కయూం షాప్ పగలు కొట్టించినోడు, పోలీసులను పెట్టుకొని కయూం షాప్ పగలు కొట్టించింది అంతనే. అంటే తాగేదానికి నీళ్లు నేను ఖర్చు పెట్టుకొని ఇస్తుందా, 3-4 నెలల నుంచి మీరు నీళ్లు ఇవ్వటం లేదు అని చెప్పిన దానికి లోపలేశారు. 3 నెలల నుంచి నీళ్ళు ఇవ్వకుండా ట్యాంక్ క్లీన్ చేయకుండా ఉన్నాడు, డబ్బులు తినేసేవాడు పంచాయతీ డబ్బులోడు, ఆడ బయట ఉన్నాడు సుబ్బారెడ్డి లోపల ఉన్నాడు. ఏమైపోతుంది మాకు అర్థం కావడంలా. ఎన్ని వాళ్ళ మిక్స్డ్ కాలనీ వాళ్ళు ఏంటంటే లోకేష్ బాబు సభకి వచ్చారు చాలా నేరం. తాళపూడిలో ఒక గౌడ్ షాప్ పెట్టుకున్నాడు, అతను ఆయన భార్య ఏదో హారతి ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు పాదయాత్రలో, షాప్ పగలు కొట్టేశారు. మాచిలోరపాడం అందరూ ట్రాక్టర్లు ఎక్కి ముత్తుకూరు సభకు వచ్చారు, షాప్ పగలు కొట్టేసేసినారు. ఇక్కడ మల్లికార్జునపురం తోటపల్లిగూడూరు మండలం నుంచి 2 ట్రాక్టర్లు ఎక్కి గిరిజనులు సభకు వచ్చారు, పిలిస్తే ట్రాక్టర్ పెడితే ఎక్కుతారు. 2వ తేదీ నుంచి 1వ తేదీ సభ, 2వ తేదీ నుంచి చర్చి మూసేసినారు, చర్చికి తాళం వేసేసినారు. మనుగోలు మండలం కొమ్మలిపూడిలో రోడ్డు పొలంలోకి పోయే దోవలో ఇది దేవుడిది అని చెప్పేసి గోడ కట్టేస్తున్నారు. ఇప్పుడు తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టి ఇప్పుడు వదిలిపెట్టారు. నిన్న సాయంత్రం 7 గంటల వరకు మల్లికార్జున నాయుడు ఫ్లెక్సీ చించేశాడంట. అతనికి సంబంధమే లేదు, అసలు ఎక్కడ చించలే. చెన్నపల్లిపాళెంలో మా ఫ్లెక్సీలన్నీ ధ్వంసం చేసిన కేసు పెడితే లేదు, నిన్న తీసుకుపోయి స్టేషన్లో పెట్టారు. 200 మంది స్టేషన్కి పోయిన తర్వాత సాయంత్రం 7 గంటలకు వదిలిపెట్టారు. ఈరోజు సుబ్బారెడ్డిని లోపల పెట్టినారు. ఎక్కడికి పోతుంది? ఇక్కడ అనికేపల్లి ఎక్స్ సర్పంచ్ రాజా యాదవ్ సర్వేపల్లిలో చేసే దోపిడీ, గ్రావెల్ దోపిడీకి పోయి 200 మంది పట్టపగులు పోతే అటెంప్టివ్ రేప్, ఆ సర్పంచ్ని 11 గంటలప్పుడు 100 మంది పోలీసులు ఎదురుగా రేప్ చేయబడినాడని కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేశారు. వెంకటాచలంలో ఈ జంగాలపల్లిలో రాజగోపాల్ పాయింట్ నుంచి నీళ్లు ఇస్తూ తీసుకునే వైసీపీ ఆయన ఇంటికి పోయి దబాయించి కేసు పెడితే జైల్లో ఉండొచ్చారు 40 రోజులు. రాజేంద్ర వాళ్ళు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరితే చేరిన 2 నెలలకి జైల్లో పెట్టారు, 50 రోజులు 5 మంది. ఏమి నరక కూపంగా మారిపోయింది. నేను కడప రాజంపేట 2 పార్లమెంటల కోఆర్డినేటర్నే, 2 పార్లమెంట్లు చూస్తా నేను. ఇంత ఘోరాలు నేరాలు సర్వేపల్లిలో జరిగేవి ఇంత ఘోరం ఇంకెక్కడ జరగటంలా. ఆయన మహానుభావుడు తోడేరు రెడ్డి గారు, తోడేరు రెడ్డి ఆయన మీద ఉండేది కదా కల్తీ మద్యం దగ్గర నుంచి. ఆయన ఏం తక్కువ కేసు కాదు కదా, ఆయన కోర్టులో ఫైళ్ళు దొంగతనం దగ్గర నుంచి 7 కేసులు 8 కేసుల్లో ముద్దాయన. కొరవాళ్ళందరూ ముద్దాయిలు కావాలా, నేను మా జగన్మోహన్ రెడ్డి ముద్దాయిలు అయితే ఏంట, అందరూ ముద్దాయిలు కావాలా. నా మీద 8 కేసులు పెట్టించాడు, పనికి మాలిన కేసులు. తీసుకుపోయి అరెస్ట్ చేయండి అయ్యా దమ్ము ఉంటే అని చెప్పారు. నాన్ అవైలబుల్ పెట్టారు, ఇంతవరకు అరెస్ట్ చేయలే. ఒక కేసు పెట్టారు ఫోర్జరీ అని హైకోర్టు కొట్టేసింది, మళ్ళీ ఇంకొక కేసు పెట్టారు దొంగతనం అని. వెబ్సైట్లో పేపర్ తీస్తే అది ఇంకా నేను బెయిల్ తెచ్చుకోలే, క్వాష్ కూడా చేయలే. నేనే ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీళ్ళందరూ ఉన్నారు అరెస్ట్ చేయండి అని చెప్పి చెప్పాము. నిన్న ఇక్కడ ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ ఎంతమంది, వెంకటాచలంలో సబ్ ఇన్స్పెక్టర్ ఎంతమంది ప్రాణం తీశాడు ఆయన పోయి పొదలకూరు లేచుకున్నారు. అక్కడ నారాయణ ప్రాణం లేచిపోయింది, ఉదయగిరి నారాయణ ప్రాణం. అసలు పోలీసులే దుర్మార్గాలకి నెలవైపోతే సర్వేపల్లిలో, ఇంకా ఎవరు ప్రజల్ని రక్షించాల్సిన వాళ్ళు భక్షకులుగా తయారైపోతే, అరే మీరు ఏదైనా ఉంటే నోటీస్ ఇండి అయ్యా, 41A నోటీస్ ఇవ్వండి. కావాలంటే రేపు ఉదయం రమ్మంటే వస్తాడు, కోర్టుకి నాన్ బెయిలబుల్ అయితే కోర్టుకి పెట్టండి, బెయిలబుల్ అయితే స్టేషన్లో వేయండి. ఆయన చేసిన పాపాలకి
మంచిని 3 నెలలు 4 నెలలు తాగేదానికి నీళ్లు లేని వాళ్ళకి తాగేదానికి నీళ్లు ఇచ్చేదానికి ప్రయత్నం చేశాడు కాబట్టి మహానేరం, అది మహాపాపం. 2-3 ఏళ్ల నుంచి వాటర్ ట్యాంక్ క్లీన్ చేయించరా. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.